టీవీ యాంకర్ ప్రదీప్పై కేసు. ఎందుకంటే నటుడు యాంకర్ ప్రదీప్పై ఒక యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకు వేశాడని తెలుసుకుందాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 రోజులు జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక దర్శకుడు ఫిర్యాదు చేశాడు. శనివారం మేడ్చల్ జిల్లా కేసర సమీపంలో రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిసిత్కు ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం మాట్లాడుతూ, గత నెల 31న తాను టీవీ చూస్తుండగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. అయితే ప్రదీప్ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో 2 రోజులు జైలుకు వెళ్ళొచ్చారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఆరోపించాడు. అయితే ప్రదీప్తో పాటు సినీ దర్శకుడు కూడా ఇద్దరూ కలిసి నిబంధనలను అతిక్రమించారని, ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. ఈ షూటింగ్ ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.